షేయ్ పార్టీ వాళ్ళకు సోనియమ్మ తెలంగాణకు వస్తుంది అనగానే జనంత పానం లేచొచ్చినట్టు అవుతున్నట్టుంది కదా లీడర్లల్లో హుషారు జోరు మోటరెక్కి తిరుగుతుంది ఒక్క పాలిక కాంగ్రెస్ వాళ్ళ సంబరాలు ఎట్టున్నాయి గల ఆనందాలు ఎట్టున్నాయో అలసుకొని రమ్మని మావోని పంపించిన ఇక మావోడు పోనైతే పోయిండు కానీ ఇక సంబరాలల్లో ఎవరిని ముందుగాల మొదలయ్యాలనో అర్థమైతే లేదు ఆగో విహెచ్ తాత కనపడుతుండు కదా సతీష్ తాత మూతి కడ ఒక్క పాలి మైకి పెట్టు ఇక చెప్పే తాత అరే తాత ఏమన్నాడే మావోడు గంతగానం గరం కాబడితివి మీ వల్ల మంచి షెడ్ నడుచుకుందానికి వస్తే గట్ట నేను అనే కష్ట ఇచ్చేది తాత సరే సరే ది మావోనికి నేను చెప్తా నారాజు కాకని కానీ ఏం సంగతి మీ సభ సంగతులు ఏందో చెప్పు జరా లక్షలాది మంది వస్తారండి ఎందుకంటే సోనియా గాంధీ ఇచ్చిన తల్లి వస్తుంది లక్షలాది మంది వస్తారండి ఎందుకంటే సోనియా గాంధీ ఇచ్చిన తల్లి వస్తుంది ఎట్టనే తాత గట్టయితే సోనియా గాంధీని ఇచ్చిన తల్లి కాదే తాత తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ సరే అది అడ్డుంచురి కానీ లక్షల మంది వస్తారంటున్నావు మరి మీకు అనుమతులేమో 10,000 మందికే అంటున్నారు బయట మరి లక్షల మంది వస్తే చోటు ఉందా లేదా లక్షల మంది వస్తే సర్కారు లూకుంటారా ఏమన్నా అడ్డం తగిలితే ఎట్టనే తాత తిరగబడండి తరిమి కొట్టండి తిరగబడండి తరిమి కొట్టండి తిరగబడండి తరిమి కొట్టండి తిరగబడండి తరిమి కొట్టండి తాతని మీటింగ్ ముచ్చటని అడగంగానే పాటలు పాడుతుంది కదా తాత ముఖంలో సంబరం చిన్నగా లేదు కదా సోనియా ముస్తుంది అనగానే సరే గాని తాత ఆకలి ముచ్చటకి చేరికల సంగతి ఏందే ఇక చేరికల సంగతి తెలియదు ఇక చేరికల సంగతి తెలియదు వామో చెప్పవా అనే విహెచ్ తాత ఏమన్నావు మేము అందరికి చెప్తావు గాని మేమే నీకేమన్నా పాపం చేసినావా ఎట్ట నాకేం తెలియదు అనుకుంటా పోబడుతుంది పెద్ద మనిషి అని పేదంటానికి పిలిస్తే మూతడ్డం తిప్పుకున్నట్టు పెద్దోను అని అడిగితే గిట్టనే ఉంటుందా అనే తాత సరే తీయలికయ్యాన్ని మనకెందుకు ఆల తిప్పలాళ్ళు పడతారు కానీ అది ఇన్నది కదా విహెచ్ తాత ఏమంటుండో మరి చూడాలి సోనియా గాంధీ సభ ఎట్టట్టయితది ఏంది అనేటిదిగా కానీ ఏ మాట కామాటే హనుమంత తాత ముఖంలో సంబరం మాత్రం చిన్నగా లేదు పోండి మన తెలంగాణలో ఉన్న లీడర్లకు వచ్చిన పనులు ఎవరికి రావులా దునియాల అందులో మన కాజు పార్టీ లీడర్లకి ఇంత ఎక్కువనే వస్తాయి ఏడికి పోయినా ఆటలాడు పాట పాడు గోల చేసుడు దునియాల ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు చేసేస్తారు మన వాళ్ళు ఇక గట్టినే ఓ కాడికి పోయినా కాడ మన పోచారం శ్రీనివాస రెడ్డి సారు ఇట్లనే తాళాలు కొట్టుకుంటూ మేళాలు ఆట ఆడిండు అసలు ఆ ముచ్చటైంది అనేది ఒక పాలి పులా కలుసుకుని వద్దాం పాలి ఇక కొట్టే పోచారం అన్న ఆగో స్పీకర్ పోచారం సార్ ముద్దుగా కుర్చీ వేసుకొని భజన చేసుకుంటా తాళాలు కొడుతుండు కదా సార్కు భజన కాడ తాళాలు కొట్టుడు ఒక్కటేనో లేకుంటే భజన పాటలు సూతొచ్చునో సరే పాటల ముచ్చట అడ్డంక కానీ ఇప్పుడైతే గడ బంజారు అన్నదమ్ములు స్టెప్పులు వేస్తున్నారు కదా అజ్జలంతసేపు డూలన్న కొట్టకపోయి సారు వా సారుది పెద్ద మనసే అడగంగానే పోయి కాదనకుండా షిల్లు అందుకుని డోలు వాయించిండు భజన కాడ తాళాలు కొట్టుడే కాదు డోలు సుత బగ్గనే వాయించిండు సారు అంతా మంచిగానే ఉన్నది కానీ బంజారా అన్నదమ్ములతోని ఒక్క పాలట రెండు స్టెప్పులు వేస్తే ఇంత కదరి మీద ఉండేది కానీ సారుకు ఆడవుళ్ళు అవుతుంది పెత్తనానికి సారుకు నిలబడడానికే వశపడతలేదు ఆడికి పోయినా కూర్చి చేసుకొని కూలబడుతుండే ఇంకా స్టెప్పులు వేసి అంత ఆడుంటుంది చెప్పులి ఇగో ఇట్ట నిజామాబాద్ జిల్లా వర్లి మండలంలో ఉన్న కోకల్దాసు తండాలయ్యేటి గోకులాష్టమి సంబురాల కాడికి పోయిన స్పీకర్ పోచారం సారు బంజారా అన్నదమ్ములతోని మాసంబురంగా ఆడిపాడిండు డప్పులు కొట్టిండు బంజారా అన్నదమ్ములు సుత పిలవంగానే స్పీకర్ సార్ వస్తున్నారని ఆటపాటలతోని సారుకు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు ఆటంక సారు ఇగో ఇట్ట భజన తాళాలు డోలు కొడుతుంటే చూసి మస్తు ముడిసి ముప్పందు ఐదు బంజారా అన్నదమ్ములు ఏ మాట కామాటే మన లీడర్లకు ఆ పని ఈ పని అని ఏం లేదు అన్ని తీర్ల పనులు వస్తాయి ఆటలు ఆడతారు పాటలు పాడతారు ఆకలికి ఇట్ట భజనలు సుత చేస్తారు అంత మంచిగానే ఉన్నది కానీ గంత మంచిగా భజన చేసిండంటే పోచారం సార్కు ఇంత ముంగట భజన చేసిన అనుభవం బాగానే ఉన్నట్టుంది కదా అనుకుంటున్నారట చాలా మంది అక్కడి పబ్లిక్ సరే తీయది గయ్యన్ని మనకెందుకు పిలవంగానే వచ్చిండు కదా గదే చాలు అనుకుంటున్నారట అక్కడి బంజారు అన్నదమ్ములు మందేసుకో సిందేసుకో అన్నట్టు మంద అంటే సిందేసినట్టే చేస్తారు మన వాళ్ళు చాలా మంది అనక అంటే గంత పాయిరం ఉంటుంది మన వాళ్ళకు మంద అంటే ఇక మందు తాగుడు ఒక్క కాడ మనకానే కాదులా మన కాడ తయారు చేసిన మందు మన వాళ్ళు ఒక్కలే తాగుతారు మన వాళ్ళకి ఒక్కలకే రుచి కొడుతుంది అన్నట్టు కాదు మన కాడ తయారు చేసిన మందు పక్క రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు కూడా రుచి కొడుతుందట అందుకనే మన కాంచి మందు సీసాల కొద్దిగా మూటలు కట్టి పంపిస్తున్నారు పక్క రాష్ట్రాలకు అసలు గా ముచ్చటింది అనేది ఒక్క పాలు పురా కలుసుకుని వద్దాం దాని సూర్యుడి ఎన్ని బస్తాలు నింపిలో అడిగేటోడు లేకుంటే అంగడంతా నాదే అన్నట్టే చేస్తుంటారు కొంతమంది మందు
దందాలు చేసే బద్మాషగాళ్ళు. ఇగో ఇప్పుడు గీ ముచ్చట కూడా అట్టనే ఉన్నది. ఇగో గీడ పడవలేసుకుని శరణంగా పోయేటోళ్ళను చూసి షాపులకు పోయిన వాళ్ళు గిటనేమో అనుకునేరు. కాదు, దొంగ మంది ఎత్తుకపోతున్న బద్మాషగాళ్ళు. మరి మనకడ తాగేటోళ్ళు లేకపోయిలో తాగంగా మిగిలింది వేసుకపోతులో తెలవదు గాని పక్క రాష్ట్రాలకు దొలకపోతున్నారట మన కాంచి. అంటే మహారాష్ట్రకు వేసుకపోతున్నారట. అగ చూడూరి ఎంత స్వతంత్రంగా వేసుకపోతున్నారో, అగ చూడూరి ఎన్ని బస్తాల నిండా నింపిలో, గా బస్తాల నిండా నింపి మూట గట్టిందంతా మందు సీసాలేనట. మరి ఎట్ట పసి గట్టిలో ఏమో తెలియదు గాని మన పోలీసు వాళ్ళు పసిగట్టి మసి చేసారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అలగం ఊరి బయటంగున్న ప్రాణహిత నదిలంగా నాటు పడవలల్లో బస్తాల నిండా మందు సీసాలు మూటలు గట్టి పరాయి రాష్ట్రాలకు పంపుతున్నారు అన్నట్టు. ఇగో ఇట ఏం తక్కువ, అక్కడున్న 50 ఊళ్ళ దనక ఇక్కడి నుంచే పోతుందట మందు. మరి అట దొంగతనం చేసుకపోతుంటే అక్కడి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టో, అధికారులు ఏం చేస్తున్నట్టో. మరి ఇంకో ముచ్చట ఏంటంటే ఒక అధికార పార్టీ లీడర్ కు ఉన్న వైన్స్ లంకనే పోతున్నాయి అట. అందుకనే పటేలు పడవాలి నా దిక్కుంటే ఎట్ట కొడతావో కొట్టురాము కూడా అన్నట్టే గీ దందా చేస్తున్నారు అనుకొస్తున్నారు అక్కడి పబ్లిక్. మరి అక్కడ దొరకలేదా మన కాంచే ఎందుకు వేసుకపోవాలంటే, మహారాష్ట్రలో ఉన్న గచ్చిరోలి జిల్లాలో మందమ్మని ఎట్లేదట. అందుకనే పక్క పాయింట్ ఉన్న మన కాంచే వేసుకపోతున్నారు అన్నట్టు.